ఏమ్మా విడుదల రజని ఏం చేస్తా ఉన్నావమ్మా నువ్వు నీ కింద పని చేసినటువంటి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఏం గడ్డి పీకుతా ఉంది ఏ రోజున నేను ఇన్స్పెక్ట్ చేశారా మీ అనుమతి లేకుండా మీకు తెలియకుండానే ఈ ట్రామాడోల్ టాబ్లెట్స్ నర్సరావుపేటలో ఉత్పత్తి అయ్యాయా గతంలో ఇవాళ మంత్రిగా వెలగబెడుతున్నటువంటి అంబాటి రాంబాబు కరోనా టైంలో ఇదే సేఫ్ ఫార్ములేషన్ కంపెనీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడా లేదా ఏంటా మీ అందరికి అంత మోజు ఇవాళ అంబాటి రాంబాబుకి దేనికి అంత మోజు సేఫ్ ఫార్ములేషన్స్ అంటే ఏమయ్యా రాంబాబు ఆంబోతులాగా రంకెలేస్తూ ఉంటావు కదా దేనికి వెళ్ళావయ్యా నువ్వు ఇటువంటి బ్యాన్ చేసినటువంటి డ్రగ్స్ ఉత్పత్తి చేసేటటువంటి సేఫ్ ఫార్ములేషన్ కంపెనీకి నువ్వు దేనికి వెళ్ళావు వాళ్ళని వెనకేసుకొస్తే ఏదో కోవిడ్ టైంలో చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నారంట ఆఖరికి రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కూడా వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారంట నువ్వు వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీటు మీరు చేసేటటువంటి ఈ డ్రగ్స్ వ్యాపారానికి ఇది ఒక కవరింగా ఇటువంటి సనగల శ్రీధర్ రెడ్డి బాలునేని గోవింద్ రెడ్డి ఇటువంటి క్రిమినల్స్ని ఇవాళ తాడేపల్లి పెద్దల హస్తం ముఖ్యమంత్రి సమీప బంధువుల యొక్క సహకారం ఉంది కాబట్టి మీరందరూ వెళ్ళి భజన చేస్తారా నువ్వు వెళ్ళావా లేదా అంబాటి రాంబాబు సూటిగా అడుగుతా ఉన్నా దేనికి వెళ్ళా నువ్వు సేఫ్ ఫార్ములేషన్స్కి ఏ దగ్గరుండి చూడటానిక నీకు కావలసినటువంటి సూట్ కేసు తెచ్చుకోవడానికి వెళ్ళావా అబ్బా ఎంత బాగా తయారు చేస్తూ ఉన్నారా డ్రగ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా ధర ఉందంట కదా మరి నాకేంటి వాటా అని అడగటానికి వెళ్ళావా ఏమై అంబాటి రాంబాబు నీ వాటా నువ్వు తెచ్చుకోవటానికి వెళ్ళావా నువ్వు సేఫ్ ఫార్ములేషన్స్ కంపెనీకి ఇవాళ ప్రతిదీ కూడా ఇట్ ఈజ్ ఆన్ పేపర్ ఆన్ డాక్యుమెంట్స్ ఇవాళ కోడెల గారి కుటుంబం ఆధ్వర్యంలో నడిచిన రోజులు ఏ రోజున్న ఒక్క రిమార్క్ ఉందా ఆ కంపెనీ పైన ఒక గ్రామంలో దేనికి పెట్టారా కోడెల శివప్రసాద్ గారు గ్రామాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెంచడం కోసం పరిశ్రమలు పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ రోజున స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారు ఆ కంపెనీని అక్కడ పెట్టి ఎంతోమందికి ఉపాధి ఇస్తే అటువంటి కంపెనీని లాగేసుకుని దౌర్జన్యం చేసి 2019 జూన్ నుంచి ఇదే కదా తంతు రాష్ట్రంలో ఎక్కడికక్కడ వెళ్ళటం కంపెనీలని హస్తగతం చేసుకోవటం బ్లాక్మెయిల్ చేయటం బెదిరించడం తప్పుడు కేసులు పెట్టడం డిపార్ట్మెంట్లను ఉసిగొలపడం వాళ్ళపైకి వాళ్ళ కంపెనీలని లాక్కునే వరకు నిద్రపోనివ్వకుండా చేసి ఆ రకంగా కోడెల కుటుంబం చేతిలో నుంచి లాక్కుని ఇటువంటి మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడానికి అది దాన్ని ఒక కేంద్రంగా మార్చి ఇవాళ రాష్ట్రానికి ఒక మాయని మచ్చ తీసుకొచ్చారు ఇవాళ దీనికి ఏమి జవాబు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దేనికని చర్యలు తీసుకోలేదు 2018లోనే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి డ్రగ్ ఇవాళ రాష్ట్రంలో ఎవరి సహకారంతో ఉత్పత్తి అయింది వి డిమాండ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ మిస్టర్ జగన్ రెడ్డి ఏంటి బాలినేని గోవింద్ రెడ్డి ఎవరో బాలినేని అరుణ ఎవరో నీకు అతి సమీప బంధువులైనటువంటి బాలినేని కుటుంబానికి వీళ్ళకున్నటువంటి లింక్ ఏంటి ఎవరి ప్రోద్బలంతో ఎవరి ప్రోత్సాహంతో ఈ డ్రగ్స్ నర్సరావుపేటలో సేఫ్ ఫార్ములేషన్ కంపెనీలో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలిగారు కలెక్షన్ క్వీన్ రజనీ ఏం సమాధానం చెప్తావమ్మా చాలా చక్కగా ఎక్కడికక్కడ చాలా గొప్పగా ఏదో తమరి ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ ప్రజల ఆరోగ్యం మెరుగుపడే విధంగా చాలా అద్భుతంగా మీరేదో పనిచేస్తున్నట్టు చాలా చక్కగా కలరింగ్ ఇస్తూ ఉంటారు కదా తమరు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎంత ముట్టింది మేడం మీకు మీ దగ్గర ప్రతిదానికే ఒక రేటు ఉంటుంది కదా ఒక లెటర్ ఇవ్వాలంటే ఒక రేటు ఒక సంతకం పెట్టాలంటే ఒక రేటు మీ క్యాబిన్ మీ ఛాంబర్లోకి రావాలంటే మీతో వచ్చి మాట్లాడాలన్నా కూడా మీ అపాయింట్మెంట్కి కూడా ఒక రేటు ఉంది కదమ్మా కలెక్షన్ క్వీన్ రజనీ గారు మరి సేఫ్ ఫార్ములేషన్ దగ్గర నుంచి ఎంత వసూలు చేశారమ్మా ఎంత ముట్టింది బాగా దండిగా ముట్టిందా అందుకనే మీ కింద ఉన్నటువంటి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్పారా ఎవడు ప్రాణాలు ఎట్టబోతాం మనకేంటి టెర్రరిస్టుల చేతులకు డ్రగ్స్ వెళితే మాత్రం మనకొచ్చే నష్టం ఏంటి మనకు రావాల్సింది మనకు వస్తుంది కదా తాడేపల్లి కొంపకి జారాల్సింది వాళ్ళకి జారుతుంది కదా కాబట్టి లెక్కలేదు మనకి యు ఆర్ అన్ఫిట్ టు బి ది హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా దౌర్భాగ్యం మీలాంటి కలెక్షన్ క్వీన్లు ఇవాళ రాష్ట్రాలకి మంత్రులుగా ఉండటం ఇటువంటి దిక్కుమాలిన పనులన్నిటికీ కూడా సహకరించడం అనేది ఇట్ ఈజ్ అవర్ మిస్ఫార్చ్యూన్ లిక్కర్ అయిపోయింది శాండ్ అయిపోయింది మాదక ద్రవ్యాలు డ్రగ్స్లో కూడానా ఇవాల దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు జరగాలి। ఇవాల ముందున్నటువంటి సనగల శ్రీధర్ రెడ్డి ఈ బాలనేని గోవింద్ రెడ్డి వీళ్ళు కాదు, వీళ్ళ వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ముంద్రా కేసులో ఆ రోజున హెరాయిన్ విషయంలో కూడా అదే రకంగా చూసాం మనం, గంజాయి వ్యవహారంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం। చీప్ లిక్కర్ ఎన్ని రకాలుగా ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతూ ఉన్నారయ్యా మీ ధనదాహం తీర్చుకోవటం కోసం। ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుని దోచుకున్నటువంటి డబ్బుతో మళ్ళీ రేపు ఎలక్షన్లో గెలవాలి మీరు। ఓటుకు 5,000 10,000 ఇచ్చేనా? ఇదిగో ఇట్లా సంపాదిస్తే ఎందుకెవరు మీరు? బిడ్డల ప్రాణాలని బలగొనేటటువంటి డ్రగ్స్లో ఇంత విపరీతంగా సంపాదిస్తూ ఉంటే దేనికెవరయ్యా మీరు? వీళ్ళు ఆరోగ్యశ్రీ పథకాలు, ఫ్యామిలీ డాక్టర్, దేనికా నువ్వు? దేనికా ఈ స్కీమ్లన్నీ? బలి తీసుకునేటటువంటి నువ్వు, ప్రాణాలని బలి తీసుకునేటటువంటి నువ్వు ఈ రోజున ఏదో పథకాలు పెట్టేసి ఏదో రక్షించేస్తా ఉన్నానని చెప్పి నువ్వు సమాధానం చెప్తా, నువ్వు కలరింగ్ ఇస్తావా? తక్షణమే జవాబు చెప్పాలి। ఇవాళ నార్కాటిక్స్ బ్యూరో, అదేవిధంగా మరి కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి మరి ఫార్మ్ ఎక్సెల్ కౌన్సిల్ కానివ్వండి, నార్కాటిక్స్ బ్యూరో కానివ్వండి, మరి ఎక్సైజ్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇప్పటికే మరి కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది సనగల శ్రీధర్ రెడ్డిని। మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి। అదేవిధంగా ఈ సనగల శ్రీధర్ రెడ్డి, బాలినేని గోవిందరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని ఫార్మా కంపెనీలు ఏ విధంగా తెరవగలిగారు? మరి ఈ కంపెనీలన్నింటిలో ఏం జరుగుతూ ఉంది? మరి తెలంగాణలో కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్నాయి, మరి ట్రామాడోల్ ట్యాబ్లెట్లు కూడా ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ మరి ఇక్కడి నుంచే వస్తున్నట్టు కూడా మరి కేంద్ర ఎక్సైజ్ కస్టమ్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు। కాబట్టి ఈ కంపెనీలన్నింటి మీద కూడా దర్యాప్తు జరగాలి, వీరు వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా బయటికి రావాలి తక్షణమే। మరి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా మరి ఏం చర్యలు తీసుకుంటారో, ఎవరు మరి వీరికి అటువంటి అనుమతులు ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। కాబట్టి దీనిపైన జవాబు చెప్పాలి అని చెప్పి మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వీటన్నిటికీ కూడా జవాబు చెప్పాలి। అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి।